హాయ్ అండి వెల్కమ్ టు సిరీ క్రియేషన్స్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి బగారా రైస్ ఈ బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ బగారా రైస్ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రైస్ తీసుకోవాలి నేను ఇక్కడ గ్లాస్తో ఫోర్ గ్లాస్ రైస్ తీసుకున్నాను తర్వాత టూ త్రీ టైమ్స్ వాటర్తో వాష్ చేసుకున్నాక పది నిమిషముల పాటు రైస్ని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బ్యాండీ పెట్టుకొని హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు ఐదు లవంగ మొగ్గలు అలాగే రెండు లేదా మూడు దాల్చిన చెక్క వేసుకోవాలి దూరగా ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ స్పూన్ సాజీరా కూడా యాడ్ చేసుకోవాలి వాటితో పాటు నాలుగైదు మిర్చీలు ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని దూరగా వేయించుకొని తర్వాత ఇందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఇవి ఫ్రై కావడానికి కొంచెం ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో ఎసరు పోసుకోవడం కోసం ముందుగా నేను రైస్ని కొలుచుకున్న గ్లాస్ తోటి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని వాటర్ని రోలింగ్ బాయిలింగ్ అయ్యేదాకా బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అవుతుండగా ముందుగా నానబెట్టిన రైస్ని మొత్తం ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టుకోవాలి ఇలా రైస్ ఉడుకుతుండగా మంటని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఐదు నుంచి పది నిమిషాలు ఉడికించుకోవాలి ఐదు నిమిషంల తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే మూత తీయకుండా పది నిమిషంల పాటు అలాగే ఉంచాలి ఇంతే అని టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ అయ్యింది ఈ బగారా రైస్ చికెన్ కర్రీలోనైనా మటన్ కర్రీలోనైనా రైతాలోకి అయినా చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్